దానశీలము పద్య భాగం యొక్క పద్య గానం చేస్తున్నది ఎమ్మె రహీం. కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీకుబ్జుండు విశ్వం భరుండల తింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముంగలడే మాన్పను కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబుల వలదీదానము గీనము వనుపుమావర్ణిన్ వదాన్యోత్తమా. వచనం అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండై యశస్వి ఇట్లనియే. పద్య తాత్పర్యము: దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకుని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని, ఈ వామనుడిని ఇక్కడి నుంచి పంపించు. వచన తాత్పర్యము అని ఈ విధంగా తన వంశగురు అయిన శుక్రాచార్యుడు తన మేలు కోరి చెప్పుతుండగా క్షణకాలం కన్నులు మూసుకుని కీర్తిమంతుడైన బలి ఇట్లన్నాడు: నిజమానతి చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిదియ యర్థంబు గామంబు యశమును వృత్తియు నయేయది ప్రార్థింప నిత్తుననియు నర్ధలోవంబున నర్ధింబొమ్మనుటెట్లు పలికిలేదనుట కంటే బాపమిద్ది ఎట్టి దుష్కర్ముని నేను భరించదగాని సత్యహీనుని మోవజాలననుచుం బలుకదే తుల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగకంద చుటకంతే బలికి బుంగక నిజమునం బరగు కంటే మానధనులకు భద్రంబు మరియుగలదే. పద్య తాత్పర్యము: ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి, జీవనాధారం, వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేదు. ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వారినైనా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వారిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధరుణైన వాళ్లకు మేలైన మార్గాలు. ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు నొకటం జేకురు భంగిం చిత్రము గదాతకీ వింబాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే. భావం: రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకడం అరుదు. అట్లే దాతకు తగినంత ధనము, దానిని గ్రహించడానికి ఉత్తమమైన వ్యక్తి దొరికే అదృష్టం అరుదే కదా. కారే రాజులు రాజ్యముల్గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే
భూమి పైన్ బేరైనం గలదే శిభి ప్రముఖులున్ బ్రీతిన్ జశః కాములై రే కూర్కులు వారలం మరచిరే ఇకాలము భార్గవా భావం ఆచార్య పూర్వం రాజులు ఉన్నారు వారికి రాజ్యాలు ఉన్నాయి వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకుని పోలేదు ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు శిభి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా ఉడుగని క్రతువుల వ్రతములం బుడగనం జననట్టి పొడవు పొడవున గురుచై ఎడిగడినంత ననుబోటికి నిడరాదె మహానుభావ ఇష్టార్థంబుల్ మహానుభావ ఎడతెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువును చూడడం సాధ్యం కాదు అటువంటి గొప్పవారు చిన్నవారిగా మారి అడుగుతున్నాడు అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వాడికి ఇంకేం కావాలి నిరయంబైన నిబంధనమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుండైన హరియైన నీరజ భవుండభ్యాగతుం దిరుగన్నేరదు నాకు జిహువ వినుమా దీవర్య వేయేటికి ఓ పండితోత్తమ నాకు నరకం దాపురించినా సరే బంధనం ప్రాప్తమైనా మంచిదే ఈ భూమండల అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే నా వంశమంతా నశించినా సరే ఏమైనా కాని ఏదైనా రాని ఎందుకు ఇన్ని మాటలు వచ్చినవాడు శివుడు విష్ణువు బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెను తిరగదు ఆడిన మాట తప్పను బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన జడుగాక పడుగాక మాట దిరుగలేరు మానధనులు వచనం అయ్యవసరమున ధనుజలోకనాథు దైతవిం ఝావళి రాజవదన మదమరాళగమన వటుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమున జలమోందెచ్చవర్త సన్న ఎరిగి భావం బాగా బ్రతికినా ఎన్ని కష్టాలకు గురి అయినా పేదరికం వచ్చినా ప్రాణానికి ధనానికి చీటు వచ్చినా చివరికి మరణమే సంభవించినా సరే అభిమాన ధనులు మాట తప్పలేరు అని ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబం వంటి ముఖము మత్తిల్లిన రాజహంస వంటి నడక కలిగిన అతడి ఇల్లాలు వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించింది. ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయడానికై శ్రేష్టమైన బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. అయ్యవసరంబునంగపటవటునకున్న దానమేంద్రుడిట్లనియే రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబులేదనకిత్తుందెమ్మా యడుగులనిటురా నిమ్మా కడుగంగవలయునేటికిందడయం అప్పుడు వామనునితో బలిచక్రవర్తి ఈ విధంగా అన్నాడు ఓ ఉత్తమ బ్రహ్మచారి లేవయ్యా
ఇటు రావయ్యా, నీవు అడిగింది లేదనకుండా ఇస్తా, నీ పాదాలు కడుగనివ్వు, ఇంకా ఆలస్యం దేనికి? సురలోక సముద్ధరణం నిరత శ్రీ కరుణమఖిల నిగమాంతాళం కరణము భవసం హరణము హరిచరణము నీటంగడిగిన సురోత్తముండు. వామనుడైన విష్ణువు కుడిపాదాన్ని బలిచక్రవర్తి కడిగాడు. ఆ పాదం దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలము మెలుగొలిగించేది, అన్ని ఉపనిషత్తులకు అలంకారమైనది, భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేది. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమ పాదాన్ని కూడా కడిగాడు. వచనం ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనము చేసి వామపాదము కడిగి తత్పావన జలము శిరమ్మనం జల్లుకొని వార్చి దేశకాలాది పరిగణనము చేసి విప్రాయ ప్రకటౌరతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి యంచుం గ్రియాక్షిప్రుండైదనుజేశ్వరుండు వడుగుంజేసాచి పూజించి బ్రహ్మప్రీతం మని దారవోసి భువనం బాశ్చర్యము బొందగం. వచన భావం పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకున్నాడు, ఆచమనం చేశాడు, దేశకాల పూర్వకమైన సంకల్పాన్ని చెప్పాడు. బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతము కలవాడవు, విష్ణు స్వరూపుడవు, వేద ప్రమాణం చే తెలుసుకోదగిన వాడవైన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నానని పలికి పరమాత్మునకు ప్రీతి కలుగుగాక అంటూ వెనువంటనే చేతిలో నీటిని ధారవోశాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది. బలి చేసిన దానమునకు సలినాక్షుండు నిఖిల భూత నాయకుండగుటన్ గలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగడె భూత పంచగమనగా భావం. ఓ పరీక్షిన్ మహారాజా, అన్ని భూతాలకు విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానమియ్యగానే పది దిక్కులు పంచభూతాలు భళి భళి అని పొగిడాయి.